రాఘవేంద్ర రెడ్డి గారికి ఈరోజు సీటు వచ్చింది. అన్నగారితో మనం మాట్లాడతాము. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న ఇప్పుడు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మీకు సీటు ఇచ్చినారు కదన్న, దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నగారి గురించి? మంత్రాలయం నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు బీదా రవిచంద్ర అన్న అచ్చెన్నాయుడు అన్న గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారికి నా ధన్యవాదాలు. మంత్రాలయం నియోజకవర్గం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నియోజకవర్గం ఇది. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలందరూ ఐకమత్యంతో ఈ ఎలక్షన్లో గెలిచి మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గాన్ని అసెంబ్లీకి, తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు సార్ గారికి కానుకగా ఇస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ముందు మంత్రాల నియోజకవర్గ అభివృద్ధి గురించి, మన తర్వాత గ్రామ అభివృద్ధి గురించి ఎలాగ ముందు మీరు స్టెప్ ఇస్తారు? మా నాయకులు, మా కార్యకర్తలు వాళ్ళ అండదండలతో ఖచ్చితంగా ప్రతి సమస్యని గుర్తించి ఖచ్చితంగా ఈ మంత్రాలయం నియోజకవర్గాన్ని ఎప్పుడూ లేని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్ మరి ఇంకా మన తర్వాత మన మంత్రం నియోజకవర్గంలో బీసీకి మీకు సీటుకి ఇచ్చిన దానికి మీ అభిప్రాయం ఇంకా ఎలాగ వ్యక్తం చేస్తారు సార్? నారా చంద్రబాబు చాలా ఆనందదాయకంగా ఉంది. మాకు మంత్రాలయం నియోజకవర్గం బీసీలు కేటాయించడం చాలా ఆనందదాయకంగా ఉంది. 2009 నుంచి బీసీలు అడుగుతున్నాం. ఈరోజు గుర్తించి మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు సార్ గారికి అయితేనేమి, లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు అన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. నిజంగా ముందు తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ గారికి, అలాగే అచ్చెన్నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన బీజేపీ అధ్యక్షుడు గారు పురంధేశ్వర్ గారికి ముందుగా మా బీసీల తరఫున వాళ్ళకి నేను కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా ఇదొక చరిత్రాత్మకం. దాదాపు 2009 నుంచి మేము ఈ పోరాటం సీటు కోసం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడ్డాం. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రోజుల్లో కొన్ని అనివార్య కారణం వల్ల రాలేకపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు 2024 మా బీసీల కల నెరవేర్చడానికి మాకు ఒక గొప్ప అవకాశాన్ని మాకు ప్రసాదించాడు. తప్పకుండా సారు నమ్మకాన్ని వమ్ము చేసి గెలుపు కాదు, ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ మంత్రాలయ నియోజకవర్గం నుంచి మా బీసీ సోదరులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీల అందరి తరఫున వాళ్ళందరికీ నేను వేడుకుంటూ తప్పకుండా 2024 జిల్లాల్లోనే అత్యధిక మెజార్టీ మంత్రాలయం ఉంటుందని కూడా నేను గట్టిగా పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున నేను హామీస్తున్నా. మా నియోజకవర్గం అభివృద్ధి కుంటపడింది. దాదాపు వ్యవసాయానికి నీరు లేక, చదువుకున్న విద్యార్థులకి సరిగ్గా వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకు తెలిసి పశ్చిమ రాయలసీమలో అత్యధిక వెనుకబడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మంత్రాలయం నియోజకవర్గాన్ని. దాన్ని అభివృద్ధి చేసి చూపించి చంద్రబాబు నాయుడికి బీసీలకి అంటే ఏంటి ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడికి ఒమ్ము చేసి తప్పకుండా మళ్ళా 2024 చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే విధంగా మేమందరూ చంద్రబాబు నాయుడికి మద్దతుగా, సపోర్ట్గా చేస్తామని కూడా నేను ఈ సభాముఖంగా నేను అన్న నమస్తేనా. ఈరోజు రాఘవేంద్ర రెడ్డికి సీట్ వచ్చింది కదనా, మరి మీ వ్యక్తిత్వం ఎలాగైనా అభిమాన్? మంచిది. మాది మంత్రాలయం మండలం మాధవరం గ్రామం నుంచి ఎం ప్రసాద్ అనే వ్యక్తి నేను మాట్లాడేది. ఈరోజు నిజమైన స్వాతంత్రం అంటే ఈరోజు బీసీలకు వచ్చి ఉన్నది.
60 సంవత్సరాల నుంచి బీసీలు 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 అంటున్నారు పార్టీ నాయకులు అధిష్టానము. కానీ ఈరోజు బీసీలకి మంత్రాలయం నియోజకవర్గం అనగా బీసీల నియోజకవర్గం ఇది. ఎందుకనగా 15 సంవత్సరాల కింద శ్రీ ఎన్ రామిరెడ్డి గారు ఎంతో తెలుగుదేశం పార్టీకి కష్టపడ్డారు, సేవలు అందించారు. ఆయన కృషి ఫలితంగా దేవుని దయతోన ఈరోజు మన తెలుగుదేశం అధిష్టానం గుర్తించి చంద్రబాబు నాయుడు మరి లోకేష్ బాబు గారు అచ్చెం నాయుడు గారు తదితర నాయకులు మన ఈరోజు మంత్రాలయం నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించినందుకు ఆ కేటాయించడం ముఖ్య నాయకుడైనటువంటి రామిరెడ్డి గారి తనయులైనటువంటి శ్రీ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారికి ఈ అదృష్టం వరించినందుకు మాకంత సంతోషం ఉన్నది. ఎందుకనగా ఆయన్ను కూడా మేము ఎన్నంటి ఉండి ముందుకు నడిపించి దాదాపు అంటే పూర్తి మెజారిటీతో మేము ఈ నియోజకవర్గంలో గెలిపిస్తామని ఈ ఆనందం మన తెలుగుదేశం చంద్రబాబు అధిష్టానం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి అదే బీజేపీ నాయకులైనటువంటి మోదీ గారికి అమిత్ షా గారికి మా జనసేన పవన్ కళ్యాణ్ గారికి మా నాయకుని తరపున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాం. ఇప్పుడు మీకు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారు మీరు ముందు ముందు? నాయకుడు తెలుగుదేశం నాయకుడైన చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆయన ఏ అభివృద్ధి పనులు చేయమంటాడో ఆ అభివృద్ధి పనులకు కంకణం కట్టుకొని చేస్తాడనే నమ్మకం మాకుంది. ఎందుకనగా వాళ్ళ రక్తంలోనే అభివృద్ధి ఉంది. ఇప్పుడు ఈ ప్రస్తుతం వేసవికాలంలోన నీళ్ళ దొరక్కపోతే కర్ణాటక రాష్ట్రం నుంచి దాదాపు అంటే 3 కిలోమీటర్ల దూరం నుంచి పైప్ లైన్ వేపించి మాధవరం గ్రామానికి తదితర గ్రామాలకి నీళ్లు అందిస్తున్నారు. ఇప్పటికీ దాదాపు అంటే 10 సంవత్సరాల నుంచి ఈ అభివృద్ధి పనుల్లో ముందుండరు వాళ్ళు. ఈ ఒక్క విషయమే కాదు, రెడ్డి అంటే సార్ పలికేటటువంటి వ్యక్తులు వాళ్ళు. అందుకే మాకు అలాంటి వ్యక్తి మీద సంతోషము సమాధానం ఉండి ఆయన్ని ఎలాగైనా గెలిపించుకోవాలనే ఉత్తేజం మాకుంది. అన్న ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గం మాధవర గ్రామంలోన ముఖ్యంగా ఇప్పుడు అన్నగారు రాఘవేంద్ర రెడ్డి నాన్నగారు వాళ్ళ గురించి మీ అభిప్రాయం చెప్పండి అన్న. ఆయన ప్రజల్లో దేవుడు. ఎందుకంటే మాట ఇచ్చినాడంటే మాట తప్పుడు. ఎందుకనగా మేము ఎస్సీలము పెద్ద అయిన రామిరెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ భూమి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దాదాపు అంటే మా గ్రామానికి 70 మందికి అప్పుడు పురపాలక శాఖ మంత్రి ఎవరు బీవీ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు 70 మందికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు పథకం కింద 70 మందికి ఒక ఎకరా ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున పంపిణీ చేశారు. అప్పట్లో కూడా కొన్ని కార్యక్రమాలు కాకపోతే తన సొంత డబ్బుతో ఆయన మాకు సేవలు అందించి భూములు ఇప్పించాడు. ఆయన అంటే మాకు అంత గౌరవం, రామిరెడ్డి గారు అంటే మాకు అంత గౌరవం ఉంది, అంత నమ్మకం ఉంది. అందుకే ఈ ఊరు ఎక్కడ ఉన్నా ఆయన పేరు తలుచుకుంటూ ఆయన ఇంటి దగ్గరికి ఎప్పుడు ఎలా వెళ్ళాలి వస్తుంది. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని